పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం నజరానాలు ప్రోత్సాహకాలు ప్రకటించింది అందరికీ తెలిసిన విషయమే అయితే తెలుగుదేశం పార్టీ తానేమన్నా తక్కువ తిన్నామా అంటూ మేనిఫెస్టో విడుదల చేసింది అయితే అది దాని మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సైతం అంటే ఎస్సీసీ సైతం సీరియస్ ఉండడం దాన్ని విత్ర చేసుకోవడం ఆ మేనిఫెస్టోని రద్దు చేయడం ఇదంతా జరిగిపోయింది అయితే అంతటితో ఆగలేదు తెలుగుదేశం పార్టీ ప్రయత్నం మరొకడుగు ముందుకు వేశారు ఆ నజరానాలు ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటివే తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు రిలీజ్ చేయడం అంటే ఒక రకంగా నామినేషన్స్ వేసే అభ్యర్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించిందని చెప్పాలి ఇక్కడ గెలుస్తామా ఓడుతామా అనేది కాదు గెలిచినా ఓడినా సరే నామినేషన్ వేస్తే చాలంటే తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతుగా ఏ అభ్యర్థులైతే నామినేషన్ వేస్తారో వాళ్ళకి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అది కూడా ఇమీడియట్గా ఇలా నామినేషన్ వేసిన వెంటనే ఆన్లైన్ ఉన్న వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారంటే టీడీపీ ఆఫీస్ నుంచి ఇది తాజాగా ఒక బంపర్ ఆఫర్ అనమాట అభ్యర్థులకు ఎందుకంటే చాలా చోట్ల ఎందుకు వచ్చిన గొడవని అయిపోతున్నారు ఏకగ్రీవాలు ఎక్కువైపోతున్నాయి ఏకగ్రీవాలను తగ్గించాలంటే ఇది ఒక బంపర్ ఆఫర్ ఇవ్వాలి అభ్యర్థులకి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక మంచి ఆలోచన చేసింది వాస్తవానికి ఇది చేస్తే ఒక రకంగా తర్వాత నిజంగా ఎన్నికలు పెట్టినా సరే గెలిచేది వైసీపీయే కాదనేది అందరికీ తెలిసిన విషయం కాకపోతే దీనివల్ల ఆ అభ్యర్థులైనా బాగు పడతారు పార్టీ నుంచి ఒక అంటే అది కూడా జనాభా ప్రాతిపదికన ఇస్తున్నారు రెండు లక్షలు మూడు లక్షలు లక్ష లేదంటే నాలుగు లక్షలు ఐదు లక్షల లాగా జనాభా ప్రాతిపదికన పంచాయతీ జనాభా ప్రాతిపదికని ఇస్తున్నారు సో ఆ రకంగా అయినా అభ్యర్థులు బాగుపడతారు తప్పే ఉంది అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ డబ్బులు కాసపడి ఎందుకు అనవసరంగా విత్తడ నామినేషన్ వేయడం అవసరం లేదు ఒకవేళ వేసి పరుగు పోగొట్టుకోవడం ఎందుకు అని ఆలోచించే వాళ్ళు కూడా లేకపోలేదు మొత్తానికి ఏదేవైతేనే గెలిచే పరిస్థితి లేని చోట్ల ఎక్కువ నామినేషన్లు అవుతున్న నేపథ్యంలో ఎక్కువ ఏకగ్రీవాలు అవుతున్న నేపథ్యంలో ఆ ఏకగ్రీవాలని కంట్రోల్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఆలోచించింది అనేది తెర మీదకి వస్తున్న అంశం మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది నిజంగా నామినేషన్ వేసిన వెంటనే వాళ్ళందరికీ ఈ నజరానాలు ఈ ప్రోత్సాహాలు అందిస్తుందో తెలుగుదేశం పార్టీ ఏం జరుగుద్దని చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి